మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి అన్నారు. కొల్చారం మండలంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి సురిగాలి పర్యటన చేశారు. కొంగోడ్ చిన్నగన్పూర్ సంఘాయిపేట ఎనగండ్ల గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామాల్లోని చెరువుల్లో 540,000 చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. అనంతరం కొల్చారం గ్రామంలోని ఎస్ఐ కాలనీలో అంతర్గత సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే ఇటీవల అనారోగ్యానికి గురైన అప్పచిపల్లి సర్పంచ్ భర్త చలన్ యాదగిరిని ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారికి ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, ఎంపీవీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, కొంగోడ్ సర్పంచ్ మంజుల సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ ఉదయ వేమారెడ్డి, మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్, కొల్చారం సర్పంచ్ ఉమారాజా గౌడ్, ఎంపీటీసీ అరుణ కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఇవాళ మన ప్రేత ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో ఆలోచనలు చేసి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి మన భవిష్యత్ మారబోతున్నది. వచ్చే సంవత్సరం వరకు మరి నర్సాపూర్ తాలూకాలో కూడా మరి ఇవాళ చాలా ప్లాన్స్ వేస్తున్నాం. కొల్చారం మండలంలో అత్యధికమైన సేద్యం కూడా కాబోతున్నది. ఇంకా కొన్ని చెక్ డ్యాములు కూడా అయినాయి కాకుండా కూడా కొన్ని కొత్త చెక్ డ్యాములు కూడా తీసుకొస్తున్నాం. మరి అలా కాళేశ్వరం నీళ్ళు వచ్చి సింగూర్లో పడ్డ తర్వాత మన బ్రతుకు మన భవిష్యత్తే వేరవుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మొన్ననే ఈఎన్సీ వాళ్ళందరితో కూడా మినిస్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టినాం. మరి నర్సాపూర్ తాలూకాకు వచ్చే నెలలో మీటింగ్ పెట్టుకొని మరి దీనికి ఎక్కువ నీళ్లు కూడా మన నర్సాపూర్ నియోజకవర్గం